ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. వేదాంత వేద్యం వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం. స్వామి, నన్ను తిరుపతికి మాధవుణ్ణి విచిత్రపురానికి వెళ్ళమని ఆదేశించడంతో మేము మా దారుల వైపు ప్రయాణం సాగించాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామీశనోవతు. నేను తిరుపతి చేరుకున్నాను. ఏదో తెలియరాని శాంతి మనస్సుని శరీరాన్ని ఆవరించింది. పుష్కరుడిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుందామని ఆలయానికి వెళ్ళాను. శ్రీవారు మొదట బాల త్రిపురసుందరిల, తర్వాత పరమేశ్వరునిల, శ్రీ మహావిష్ణువుల, చివరగా ఎంతో అందంగా ఉన్న 16 యతిలా కనిపించారు. ఇంతలో నల్లగా వికృతంగా ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఆ యతిని సమీపించి, స్వామి, మీ భక్తుడికి ఈరోజు నుండి ఏలినాటి శని ప్రారంభం. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ అతను అనుభవించేలా చేస్తాను. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అని వినయంగా చెప్పారు. శనిదేవ, జీవులతో వాళ్ల కర్మఫలాలను అనుభవింపజేసి నీవు వాళ్ళని కర్మ విముక్తులు చేస్తున్నావు. నీ ధర్మం నువ్వు చెయ్యి. నా భక్తుణ్ణి నేను ఏ విధంగా రక్షిస్తానో నీవు చూస్తూ ఉండు అని స్వామి చెప్పారు. తర్వాత ఇద్దరూ మాయమయ్యారు. ఆడు తర్వాత నాకు బుద్ధిగా ధ్యానం కుదరలేదు. నాకు శనిదశ మొదలైంది అని అర్థం చేసుకున్నాను. తిరుపతి వీధుల్లో గమ్యం లేకుండా తిరుగుతున్న నా దగ్గరకు ఎవరో ఆగంతకుడు వచ్చి, ఏంటి సుబ్బయ్య, తల్లిదండ్రుల్ని భార్యని వదిలి ఇలా ఇల్లు పట్టకుండా తిరగడం బాగుందా? ఎంత కోపమైనా 20 వరక అంటూ నా రెక్కపుచ్చుకుని లాక్కుని వెళ్ళడం మొదలుపెట్టాడు. నేను శంకరపట్టునని, సుబ్బయ్యను కానని ఎంత చెప్పినా వినలేదు. దానిలో పోయేవాళ్ళు అందరూ తలా ఒక రకంగా నాకు బుద్ధి చెప్పడం ప్రారంభించారు. నన్ను సుబ్బయ్య అనే మంగళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. నేను వాళ్ల కొడుకునని నమ్మి ఆ సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను ఎన్నో రకాలుగా బతిమారడం మొదలుపెట్టారు. నేను సుబ్బయ్యను కానని, బ్రాహ్మణుడని, శ్రీపాద శ్రీవల్లభుల దర్శనానికి పెడుతున్నానని ఎంత నచ్చజెప్పినా వినలేదు సరికదా. సుబ్బయ్యని బ్రాహ్మణ భూతం పట్టుకుందని భూతవైద్యుడిని పిలిపించారు. భూతవైద్యుడు నాకు నున్నగా తలగురిగించి కత్తిగాటు పెట్టి దానిమీద నిమ్మరసం, నాకు పేర్లు తెలియని ఏవో వేరే రసాలు పోసి నన్ను నానా రకాలుగా హింసించాడు. ఇంతటి బాధలో కూడా నేను శ్రీచరణుల నామజపం మానలేదు. ఈ మంగళజాతి వాళ్ళు నాతో బలవంతంగా మాంసం తినిపిస్తారేమో, నన్ను కాపాడు తండ్రి అంటూ మొరపెట్టుకున్నాను. వారి దయవల్ల ఆ గండం గట్టెక్కింది. సుబ్బయ్యకు పట్టింది బ్రాహ్మణ దెయ్యం కాబట్టి బ్రాహ్మణ భోజనమే పెట్టాలి అన్న భూతవైద్యుని సలహాను అక్షరాలా పాటించారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం. ఒక్క క్షణం కూడా ఆపకుండా ఆ మహాప్రభువుల నామస్మరణ చేస్తుండగా అది అమృతంలా పనిచేసి శారీరక బాధ నాకు అనుభవంలోకి రావడం లేదు. ఇంకా విచిత్రంగా 4వ రోజు నుండి దెబ్బలు నా ఒంటిమైన పడుతుంటే బాధ భూతవైద్యుడికి వేయడం మొదలైంది. పాపం, అతనికి ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఇంతేకాకుండా వైద్యం పేరు చెప్పి మేకలు కోళ్ళు దిట్టంగా తింటున్నా నీరసపు రోగిలా అతలు ఉంటే నానా హింసలు పడుతూ కేవలం పత్యాహారం తింటూ నేను నిక్షేపంగా దిట్టంగా ఉన్నాను. 5వ నాడు అకారణంగా నిప్పంటుకుని భూతవైద్యుడి ఇల్లు కాలి బూడిదయింది. సుబ్బయ్యకు పట్టింది బ్రాహ్మణ మాంత్రిక దెయ్యమని, కొత్త పూజలు చెయ్యాలి అని, దానికి బోరెడు ధనం ఖర్చవుతుందని ఆ వైద్యుడు చెబుతుంటే విని ఆ వృద్ధ దంపతులు పడే బాధ భరించలేక నేనే వాళ్ళ కొడుకునని, నన్ను క్షమించమని ప్రాధాయపడ్డాను. మరి సుబ్బయ్య భార్యని స్వీకరించాలంటే ఎలా? పరస్త్రీ తల్లితో సమానం కదా. కాబట్టి శ్రీచరణుల చరణాలే శరణమని భావించాను. 7వ రోజున నా గురించి తన అభిప్రాయం చెప్పమని ఆమెను సూటిగా ప్రశ్నించాను. నా భర్త నన్ను 20 వదిలి వెళ్ళారు. నాకప్పుడు 2 కాబట్టి వారెలా ఉంటారో ఏమిటో నాకు తెలియదు. మీరే నా భర్త అయితే మీ పాదదాసిని వదలవద్దు. అలా కాని పక్షంలో మీరు ఆరాధించే శ్రీపాదుల వారినే దారి చూపించమని మనం ప్రార్థన చేద్దాం అని సుబ్బయ్య భార్య పలికింది. ఆ రోజునే మాలజంగం ఒకరు మా వాడకొచ్చారు. అతడిని మా ఇంటికి తీసుకొచ్చారు. అతడు నాతో కొన్ని గవలు వేయించి ఏవో లెక్కలు కట్టి తన దగ్గర ఉన్న ఒక పాత తాళపత్ర గ్రంథం నుంచి ఒక పత్రం తీసి ఇలా చదివాడు.
ఇతడు శంకరభట్టునే బ్రాహ్మణుడు. పూర్వజన్మలో ఇతని అన్న స్వయంభూదత్త దేవాలయ పూజారి. అన్న లేనప్పుడు ఇతడు మందిరంలో అర్చనాదికాలు చేసేవాడు. ఆలయ ప్రాంగణంలో అతని మిత్రునితో జూదమాడుతుండేవాడు. ఒకనాడు తాను గెలిస్తే మిత్రుడు తన భార్యని ఇతను పరం చేయాలి, మిత్రుడు గెలిస్తే ఇతను అతనికి ధనమివ్వాలి అంటూ ఒక విచిత్ర నిబంధనతో జూదం ఆడటం మొదలుపెట్టాడు. దీనికి దత్తులు వారిని సాక్షిగా ఉంచారు. మిత్రుడు ఓడిపోయాడు. కానీ భార్యని ఇవ్వడానికి సిద్ధపడకపోవడం వల్ల తగాదా గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. పరశ్రీని కావాలనుకున్న ఇతని తలపై వేడివేడి నూనె పోయవలసిందని భార్యను పందెం కాచిన ఇతని మిత్రుడికి అంగ విచ్ఛేదన చేసి నపుంసకుడిగా చేయాలని, ఇద్దరిని గ్రామం నుంచి బహిష్కరించాలి అని పెద్దలు తీర్పివ్వడం, దానిని అమలులో పెట్టడం జరిగాయి. సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. స్వల్పకాలమైనా సరే దత్తసేవ చేసి ఉండడం వల్ల ఇతడు దైవభక్తితో జన్మించాడు. రెండవ వాడు సుబ్బయ్యగా జన్మించి మతి చెడి దేశాంతరం పట్టాడు. ఇది చదివిన 8వ రోజు ఇంటికి తిరిగి వస్తాడు అని చదివి వెళ్ళిపోయాడు. 8వ రోజు ఉదయాన్నే సుబ్బయ్య ఇంటికి తిరిగి రావడంతో నాకు విముక్తి లభించింది. వారందరి దగ్గర సెలవు తీసుకుని నేను బయలుదేరాను. స్వామి తమ దయతో 7.5 సంవత్సరాల ఏలినాటి శనిదశను 7.5 రోజుల్లో పోగొట్టారు. భగవంతుణ్ణి సాక్షిగా చేసుకుని అబద్ధపు ప్రమాణాలు చేసేవారని దత్తప్రభువు కఠినంగా శిక్షిస్తారు అనే మాట ఎంత నిజమో శరణాగతితో ఆర్తితో వారి పేరు తలుచుకుంటే చాలు, తక్షణమే వచ్చి ఆదుకుంటారు అనేది కూడా అంతే నిజమని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉందా? తర్వాత చిత్తూరుకు కొద్ది దూరంలో ఉన్న కాణిపాకం చేరుకున్నాను. అక్కడ శ్రీ వరదరాజస్వామి, శ్రీ మణికంఠేశ్వర స్వామి, శ్రీ వరసిద్ధి వినాయకుల ఆలయాలు ఉన్నాయి. నేను వరసిద్ధి వినాయకుల దర్శనం చేసుకుని బయటకు రాగానే అక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన 4 ఎత్తైన కుక్కలను చూసి భయపడ్డాను. 4 వచ్చిన తర్వాత పూజారి వాటికి ప్రసాదం అందించారు. అవి పోకుండా నా దగ్గరే నిల్చుండిపోయాయి. ఇది విడ్డూరంగా చూస్తున్న నాతో, ఇవి తిరుమలదాసు అనే చాకలవాడి పెంపుడు కుక్కలు, రజకులకి ఆలయ ప్రవేశం నిషిద్ధం కాకపోయినా అతడు ఆలయానికి రాడు. ప్రతిదినం ఈ 4 కుక్కలు వచ్చి ప్రసాదం తీసుకుని పెడుతుంటాయి. అవి మిమ్మల్ని తమతో రమ్మంటున్నట్లుగా నాకనిపిస్తున్నది అని చెప్పిన పూజారి మాటలు విని, బహుశా స్వామి ఆజ్ఞ కూడా ఇదేనేమో అని తలచి వాటిని వెంబడించాను. 70 సంవత్సరాల తిరుమలదాసు శ్రీపాద శ్రీవల్లభుల భక్తుడు. నాకు ప్రసాదం ఇచ్చిన తర్వాత వారిలా చెప్పారు. నాయన, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా? మీకు మాల్యాద్రిపుర విశేషాలు ఎప్పుడు చెప్తానా అని తహతహలాడుతున్నాను. శంకర, నేను చెప్పబోయే విషయాలను శ్రద్ధగా విను. పూర్వజన్మలో నేను గొప్ప వేద పండితుణ్ణే, కానీ పరమ పిసినారిలా ఉండేవాణ్ణి. అవసాన కాలంలో అప్పుడే పుట్టిన ఆవుదూడ పాతగుడ్డ పీలికిని నములుతుండడం చూసి ఆ బట్టని జాగ్రత్తగా పెట్టుకోమని నా పిల్లలకి చెప్పి మరణించాను. మరణకాలంలో నా దృష్టి పాత బట్టలపైన ఉండడం చేత నాకు ఈ చాకల జన్మ వచ్చింది. అదృష్టవశాత్తు ఈ జన్మలో నేను మాల్యాద్రిపురంలో జన్మించాను. అది క్రమంగా మల్లాదయ్యింది. మల్లాది ఇంటి పేరుతో ఆ గ్రామంలో 2 కుటుంబాలు ఉండేవి. బాపన్నావధానులు హరితస గోత్రికులు, శ్రీధరవధానులు కౌశికస గోత్రికులు. వీరి చెల్లెల్నే బాపనార్యులు వివాహం చేసుకున్నారు. ఇద్దరు ప్రకాండ పండితులు. ఐనవేలిలో జరిగే యజ్ఞానికి ఇద్దరు ఆధ్వర్యులే వచ్చారు. యజ్ఞం చివరిలో వినాయకుడు స్వయంగా తన తొండంతో ప్రసాదం తీసుకునేలా చెయ్యాలని కొందరు పండితులు వాదించారు. వీరిద్దరూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమని ప్రతిజ్ఞ చేశారు. వేదోక్తంగా పూజ ముగిసిన తర్వాత స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి తన తొండంతో ఆహుతిని తీసుకుని కొద్ది రోజుల్లో గణేష చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తాము అవతరించగలమని చెప్పారు. ఆ సభలో ఉన్న 3 నాస్తిక సోదరులు ఇదంతా ఇంద్రజాలమని స్వామి ఇంకొకసారి నిదర్శనమివ్వాలి అని వాదించారు. అప్పుడు హోమగుండంలోని విభూతి వినాయక రూపంలో దర్శనమిచ్చి, మూర్ఖులారా, దేవతలు ఋషులు మొదలైన వారితో ఆది పూజలు అందుకునే భగవంతుణ్ణి నేనే, విఘ్నాలకు అధిపతిని నేనే. అందరు దేవతలు నన్ను ఆరాధించిన తర్వాతనే తమ తమ కోరికలను నెరవేర్చుకోగలిగారు. మీ సోదరులు 3 నన్ను ప్రత్యక్షంగా చూసి కూడా చూడనట్లు మాట్లాడారు. కాబట్టి మీలో ఒకరు గుడ్డివానిలా, అవహేళన చేసినందుకు ఒకరు మోగవానిలా, సత్యం విని కూడా పెడచెవిన పెట్టినందుకు ఒకరు చెవిటివారడా పుడతారు. నా స్వయంభూమూర్తిని దర్శించిన తర్వాతనే
మీ అంగవైకల్యం దూరమవుతుంది అని చెప్పారు. తాప ప్రశమనం వందే స్మర్తృగామీసనోవతు. ముగ్గురు సోదరులు కాణిపాకల్లో గుడ్డి మూగ చెవిటిపారలా జన్మించి కాణి అంటే ఎకరం పావు భూమిని సాగు చేసుకుని జీవనం గడుపుతున్నారు. ఆ పొలంలో ఒక దిగుడు బావి ఉంది. అనావృష్టి వల్ల ఒకమారు బావిలో నీళ్లు పూర్తిగా ఎండిపోవడంతో ముగ్గురు లోపలికి దిగి పారతో ఇసుకను తోడుతుంటే అది లోపల ఉన్న స్వయంభూమూర్తి శిలకు తగిలి రక్తం పైకి చిమ్మింది. ఆ స్పర్శతో ముగ్గురి అంగవైకల్యం దూరమైంది. బాపనార్యులు, శ్రీధరావధానులు శాస్త్రోక్త విధానాలతో ఆ స్వయంభూ వినాయక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. జల, అగ్ని, వాయు, ఆకాశ తత్వాలలో నా అవతరణ ఇదివరకే జరిగింది. ఇప్పుడు పృథ్వీతత్వంలో అవతరించాను. ఐనవీరిలో మీరు చేసిన హోమభస్మమే ఈ రూపు ధరించింది. శ్రీశైలపులింగంలో కళలు తక్కువగా ఉన్నాయి. మీరు దానిలో శక్తిపాతం చేయండి. సరిగ్గా అదే సమయంలో నేను గోకర్ణం, కాశీ, బదిరి, కేదారాలలో శక్తిపాతం చేస్తాను. శ్రీధర, ఈనాటి నుండి మీ ఇంటి పేరును శ్రీపాదగా మారుస్తున్నాను అని వరసిద్ధి వినాయకుడు వారితో చెప్పి అంతర్ధానమయ్యారు. శంకర మాల్యాద్రిపురం నుండి వీరిద్దరూ పీఠికాపురానికి వలసొచ్చారు. ఆ విశేషాలు శ్రీపాద బాల్యలీలలు వివరిస్తాను. నేను కూడా పీఠికాపురవాసినే. శ్రీపాదుల ఆజ్ఞ మేరకు నేను ఇక్కడ నా రెండో భార్యతోనూ ఆమె సంతానంతోనూ ఉంటున్నాను. నా మొదటి భార్య కొడుకు రవిదాసు ప్రభుసేవలో ఉన్నాడు. పీఠికాపురంలో వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ కుటుంబాలతో శ్రీపాదులకి ఎంతో అనుబంధం ఉంది అని చెప్పి శ్రీపాదుల బాల్య విశేషాలు ఇలా చెప్పడం ప్రారంభించారు తిరుమలదాసు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీసనోవతు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీసనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీసనోవతు.